వంగవీటి రాధాకృష్ణ మళ్ళీ ఒక్కసారి యాక్టివ్గా కనిపించారు అయితే ఇది రాజకీయ ఉద్య నిర్ణయమా లేకపోతే కేవలం ఉద్యమ మద్దత అనేది చెప్పాలి వాస్తవంగా ఆయన రాజకీయంగా వేసినటువంటి కొన్ని తప్పటడుగులు ఇబ్బంది పెట్టినాయి అందులో మొట్టమొదటిది కాంగ్రెస్ పార్టీ తరఫున టి టికెట్ తీసుకోవడం విజయం సాధించడం రాజశేఖర రెడ్డి హయాంలో అన్నటువంటిది గ్రేటే సక్సెస్ఫుల్ హిస్టరీ రాగానే విజయం సాధించడం ఎమ్మెల్యేగానేటువంటిది వంగవీటి రంగా వారసుడిగా స్టార్టింగే సక్సెస్ అయ్యారు కానీ ఆ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన్ని ఊబిలోకి నెట్టేసినాయి నెక్స్ట్ ప్రజారాజ్యంలోకి వెళ్ళటం ఆ ప్రజారాజ్యంలో ఓడిపోవటం ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో నెహ్రూ మీదకి పోటీకి వెళ్తానని చెప్పి విజయవాడ ఈస్ట్కి వెళ్ళటం అక్కడ నెహ్రూ ఓడిపోయారు ఈయన ఓడిపోయారు మధ్యలో వచ్చినటువంటి గద్దెరామ్మోహన్ విజయం సాధించడం తద్వారా ఆయన రాజకీయంగా రెండవ రాంగ్ స్టెప్ అయింది ఆ తర్వాత మళ్ళీ నా వైసీపీలో చేరటం ఈలో పార్టీ తేడా వచ్చినటువంటి సందర్భంలో అప్పటిదాకా జగన్కి మద్దతుగా నిలబడినటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రలే కావాలని పట్టుబట్టడం ఆ సెంటర్లో కాకూడదు ఈస్ట్ కానీ లేదంటే మచిలీపట్నం ఇస్తామని జగన్ చెప్పటం దాని దగ్గర తేడా అంటే అంతకుముందు ఓడిపోయినటువంటిది కాకుండా కొత్తది ఇస్తానంటే దానికి రాధ అంగీకరించకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ అయింది అక్కడతో మళ్ళీ అక్కడ డిస్ప్యూట్ వచ్చింది దాంతో పార్టీ నుండి బయటికి రావడం ఒక ఎత్తు జగన్ మీదనే తీవ్రంగా విమర్శలు గుప్పించడం ఆ పైన వెళ్ళి తెలుగుదేశంలో చేరటం ఆ టైంలో జనసేన ఇది ఉన్నా కూడా తెలుగుదేశంలో చేరటం సరే తెలుగుదేశంలో చేరకపోయినా అదేమన్నా ఎమ్మెల్యే కన్ఫర్మేషన్ అంటే అక్కడ సెంట్రల్ సీట్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అని బాగుండవు మాకు పోవడం చివరికి తన రాజకీయ జీవితం ఎటు కాకుండా అయిపోయింది అటు ఈస్ట్కి ఇస్తానన్నప్పుడు తీసుకోలేదు తర్వాత వైసీపీలో కుదరదు రెండో పక్కన చూస్తే ఇటు సెంట్రల్లో ఆల్రెడీ వైసీపీ తరఫున మల్లాది విష్ణు గెలిచేయటం ఇటు పక్కన వచ్చేటప్పటికి ఛాయిస్ లేకుండా పోవడం తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సందర్భంలో శాంతం సైలెంట్ అయ్యారు ఆ మధ్యన పవన్ కళ్యాణ్తో కూర్చున్నారు జనసేనలోకి అన్నటువంటి ప్రచారం జరిగింది కానీ సైలెంట్ అయిపోయారు ఎటు తెలుచుకోలేకపోయారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అయింది ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి మళ్ళీ అమరావతి వేదిక మీద ప్రత్యక్షం కావడం అక్కడ కులపరంగా చిచ్చు పెడతారా ఇక్కడ ఉన్నటువంటిది నేనే కులమో చూసుకోండి ఏ కులపు వాడిని నేను మద్దతు ఇస్తున్నాను చూసుకోండి వంగవీటి రంగ వారసుడిని నేను కాబట్టి ఇక్కడ ఒక కులం అంటూ విమర్శలు చేయొద్దు మేమందరం అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ తరఫున కాపు నాయకుడిగా తెర మీదకు వచ్చినట్టు అక్కడ కాపు కమ్మ ఒక్కళ్ళే కాదు కాపులు కూడా ఇక్కడ మద్దతు ఇస్తున్నారు అలాగే అక్కడ రెడ్లు కూడా ఉన్నారు తిరుపతి రెడ్డి గారు లాంటి వాళ్ళు కాబట్టి ఇవన్నీ గుర్తు చేయటం అంటే ఇది ఉద్యమకారుడిగా ఆయన మాట్లాడారా లేకపోతే తెలుగుదేశం నాయకుడిగా మాట్లాడారా అంటే తెలుగుదేశంతో కంటిన్యూ అవుతారా లేదా ఉద్యమం వరకే మద్దతు అనేటువంటిది తేలాల్సి ఉంది రాజకీయ భవితవ్యం ఎప్పటికన్నా మనం స్పష్టత వస్తుందో లేదు చూడాలి